గుంటూరు నగరంలోని గుంట గ్రౌండ్లో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ బజార్ అందరినీ ఆకట్టుకుంటోంది. హ్యాండీక్రాఫ్ట్ హ్యాండ్లూమ్ ఆర్టికల్స్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ బజార్కు ఆదరణ రోజు రోజుకి పెరుగుతోంది. ఈ బజార్లో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత హస్తకళ కళాకారులు తయారు చేసిన కళాఖండాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. క్రాఫ్ట్ బజార్లో ఉన్న కళాఖండాలను ఎప్పుడెప్పుడు చూడాలని అనుకుంటున్నారా? అయితే ఆలస్యం దేనికి, మనం ఇప్పుడే గుంట గ్రౌండ్కి వెళ్ళి ఆ కళాఖండాల అందచందాలను చూద్దామా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీటీవీ. సో ఈరోజు మనం గుంట గ్రౌండ్ దగ్గర ఉన్న అమరావతి క్రాఫ్ట్ బజార్లో ఉన్నాం. సో ఇక్కడ ప్రత్యేకంగా క్రాఫ్ట్ బజార్లో చాలా రకాల వెరైటీస్తో మీ ముందుకు వచ్చేసింది. సో అందరికీ ఉపయోగపడేలా విత్ రీజనబుల్ రేట్స్తో ఈ క్రాఫ్ట్ బజార్ ఉందంటున్నారు. సో అసలు ఈ క్రాఫ్ట్ బజార్లో ఏ ఏ స్టాల్స్ కొలువు తీర్చారు, ఎలాంటి వస్తువులు మీకు అందుబాటులో ఉన్నాయి, ఎవరెవరికి ఏ ఏ ఉపయోగపడే వస్తువుల్ని ఈ క్రాఫ్ట్ బజార్లో మీకు అందుబాటులో ఉంచారో తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి నాతో పాటు. అమరావతి క్రాఫ్ట్ బజార్లోనే స్పెషల్గా ఒక స్టాల్ ఉందండి, ఆ స్టాల్ దగ్గరికి మిమ్మల్ని తీసుకొచ్చేసాను. కాకినాడ ఈ పేరు చెప్పగానే స్వీట్స్కి చాలా ఫేమస్ కదా, కాకినాడకి సంబంధించి స్పెషల్గా కాకినాడ కాజా అనేది చాలా ఫేమస్, దానికి సంబంధించి ఇక్కడ ఒక స్టాల్ ఉంది స్పెషల్గా. మీరు ఎక్కడ స్టాల్స్ చూసినా కూడా వీళ్ళ స్టాల్ పెట్టడం అనేది కూడా చాలా అరుదు. సో ఈ క్రాఫ్ట్ బజార్లో మీకు స్పెషల్గా తీసుకొచ్చేసారు కాకినాడ నుంచి ఈ స్టాల్ని. సో ఈ కాకినాడ కాజా ఈ స్టాల్లో మనం చూసేద్దాం అసలు ఎన్ని రకాల స్వీట్స్ ఇక్కడ అందుబాటులో ఉంచారు, కాకినాడకి సంబంధించి ఎలాంటి స్వీట్స్ ఇక్కడ తీసుకొచ్చారు. సో మొత్తం వాళ్ళ మాటల్లోనే విందాం. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? అంటే కాకినాడ కాజా అని పెట్టారు, మీరు ఎక్కడి నుంచి వచ్చి స్టాల్ పెట్టారు? మేము ఈస్ట్ గోదావరి కాకినాడ నుంచి వచ్చామండి. మేము గత 2-3 సంవత్సరాల నుంచి ఈ క్రాఫ్ట్ బజార్కి వస్తున్నామండి. ముఖ్యంగా మన జానకి రామయ్య గారు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటారండి. మేము ప్రతిసారి ఇప్పుడు మన లాస్ట్ కొమ్మినెండు గార్డెన్లో పెట్టామండి. ఇప్పుడు గుంటూరు ప్రజలు కూడా మనం బాగా ఆదరిస్తున్నారండి. కాకినాడ కాజా ఈ స్టాల్స్ అనేవి ఇటువైపు రావడం చాలా అరుదు, ఈ మధ్య కాలంలో తీసుకొచ్చామని చెప్తున్నారు. సో ఇక్కడ మీకు ప్రజల నుంచి ఆదరణ మీకు ఎలా అనిపిస్తుంది, మీ స్టాల్ రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ అందులోకి కాకినాడ కాజా అనేది మొత్తం మన స్టేట్ తెలంగాణలో బాగా ఎక్కడికి వెళ్ళినా అది డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అయితే అక్కడ లైవ్ అనేది ఎవరు చేయరండి, కాకినాడ నుంచి ప్రజలు మేము ఒకళ్ళమే వస్తున్నాం అండి. ఇలా రావడం వల్ల అంటే మాకు ఇక్కడ వీళ్ళకి వేడివేడిగా ఇవ్వటం, ఫ్రెష్గా ఇవ్వడం అనేది బాగా లైక్ చేస్తున్నారు అనమాట అండి. కాకినాడ కాజా ఫేమస్, సో ఏమేమి స్వీట్స్ మీరు ఇక్కడ అందుబాటులో ఉంచారు లైవ్ అని చెప్తున్నారు కదా, మీరు ఇక్కడ ఎన్ని రకాల వెరైటీస్ తయారు చేసి గుంటూరు ప్రజలకి ఈ క్రాఫ్ట్ బజార్లో అందుబాటులో ఉంచారు? ముఖ్యంగా మాది కాకినాడ నేతి కాజా అండి, మేము తర్వాత తాపేశ్వరం నేతి కాజా, ఆ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ పెడతామండి. అయితే దాంతోపాటుగా ఆత్రేయపురం పూతరేకులు, ఊనగట్ల నుంచి ఏమో రేగువడియాలు, నెక్స్ట్ తాటి తాండ్ర, తాటి మామిడి తాండ్ర, ఈ ఉండలు బెల్లం ఉండలు, వాటితో పాటు హాట్ ఐటమ్స్ కూడా కొన్ని ఐటమ్స్ మేము అవైలబుల్గా పెట్టామండి. సో రెస్పాన్స్ ఎలా ఉంది, అంటే జనాల నుంచి మీ ఎలాంటి ఫీడ్బ్యాక్ మీకు వస్తుంది? ఇక్కడ కూడా అందరూ ఎక్కువ ఫుడ్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, అందరూ కూడా బాగా లైక్ చేస్తున్నారని. అంటే ఇక్కడ నుంచి పట్టుకెళ్ళిన వాళ్ళు వేరే ఫారిన్ కంట్రీస్ కూడా వాళ్ళ మంత్లోనే వచ్చి మాది లాస్ట్ టైం అక్కడ పెట్టినప్పుడు వాళ్ళందరూ వచ్చి మళ్ళీ ఇక్కడ పట్టుకెళ్తున్నారు, పార్సిల్ కూడా ఎక్కువ సేల్స్ బాగుంటుందండి. రైట్, ఇక్కడే కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? సత్తెనపల్లి. అమ్మా సత్తెనపల్లి నుంచి వచ్చారు. సో ఈ క్రాఫ్ట్ బజార్లో ఇక్కడ మీరు స్వీట్స్ తీసుకున్నారు కదా, మీరు ఇంత ముందు వచ్చారా, ఇదే ఫస్ట్ టైమా? ముందు వస్తుంటాం కానీ కాజా అంటే ఫేమస్ కదమ్మా, వరల్డ్ ఫేమస్. ఓకే, మీకు బాగా ఇష్టమైంది ఏంటి? కాకినాడ కాజా పూతరేకులు. కాకినాడ కాజా ఆత్రేయపురం పూతరేకులు. సో మీరు టేస్ట్ చూసారా, మీకు ఎలా అనిపించింది? టేస్ట్ అంటే ఇప్పుడు చూడటానికి వాళ్ళు ఏమి ఇవ్వలేదు, ప్రస్తుతానికి చూస్తే చూసేవాళ్ళే, అది మళ్ళీ ముక్కలు ముక్కలు చేసేవాళ్ళు కదా, సరే వాళ్ళ మీద గుడ్ విల్తో కొట్టాలి. సో రేట్స్ ఎలా అనిపించినాయి ఈ స్టాల్ పరంగా మీకు? స్టాల్ పరంగా అంటే 50 అమ్మా. మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారు? ఓకే.
సో చూసారు కదండి, స్టాల్ తో పాటు రేట్స్ కూడా రీజనబుల్ గా ఉంచారు మీకు ఇక్కడ స్టాల్ తో పాటు. సో అది ఇక్కడ ప్రజల నుంచి ఈ స్టాల్ కు వస్తున్న రెస్పాన్స్. సో చిన్నపిల్లలకి బాగా ఇష్టమైంది ఏంటి, ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో మనకి రెడీమేడ్ గా దొరుకుతుంది, కానీ ఇక్కడ మనం ఒక డిఫరెంట్ స్టాల్ చూడొచ్చు, రెడీమేడ్ ఐస్ క్రీమ్ విత్ ఫ్రెష్ ఫ్రూట్స్. సో దానికి సంబంధించి అసలు ఎలా తయారు చేస్తారు, ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో మొత్తం వాళ్ళ మాటల్లోనే విందామా. సో హాయ్, ఆప్కా నామ్ క్యా హై? మేరా నామ్ ఆనంద్ రాజ్పూత్. సో ఆనంద్ కహా సే ఆయా? మధ్యప్రదేశ్ గ్వాలియర్. గ్వాలియర్ సో కిస్ సాల్ సే ఇధర్ స్టాల్ మనాయేంగే ఆప్? ఎదరే గుంటా గ్రాండ్ మే రహతే ఎదరే. ఠీక్ హై, ఇస్ ఐస్ క్రీమ్ కా స్పెషాలిటీ క్యా హై, क्या क्या फ्रूट यूज करता है, ये प्रोसेस कैसा होता है, आपको बोलिए. ये नेचुरल फ्रूट आइसक्रीम है, इसमें ओनली फ्रूट का आइसक्रीम बनता है, कोई केमिकल नहीं, कोई कस्टर्ड पाउडर नहीं, ओनली नेचुरल फ्रूट आइसक्रीम है. और ऑरेंज, बनाना, पाइनएप्पल, दाड़ा, ये सब मिक्स होकर बनता है. ठीक है, आप जो लोग आए थे ना, आपको क्या क्या पसंद, अंटे कैसा फ्रूट्स, क्या क्या पसंद से आपके रिक्वेस्ट करता है? वो सब मिक्स रहता है, मिक्स में लेते ज्यादातर. క్యా అప్ మే టెస్ట్ కర్తా హూ ఇస్కేలే. సో చూసారు కదండి, వచ్చే వాళ్ళు వాళ్ళ అభిరుచికి అనుగుణంగా ఇక్కడ ఫ్రెష్ గా ఫ్రెష్ ఫ్రూట్స్ తోటి మనం చూడొచ్చు. ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ యూస్ చేసి వాళ్ళు ఇక్కడ ఐస్ క్రీమ్ ని తయారు చేస్తున్నారు. సో దాన్ని మనం కూడా టేస్ట్ చూసేద్దాం. అయ్యి, నా చేతుల్లోకి వచ్చేసింది ఐస్ క్రీమ్. సో దీని టేస్ట్ ఎలా ఉందో నేను చూసి చెప్పేస్తాను. సో ఇదైతే నేను టేస్ట్ మాత్రమే చెప్పగలను, కానీ మీరు గుంట గ్రౌండ్ వస్తే దీని టేస్ట్ని మీరు స్వయంగా చూడొచ్చు. సో దీన్ని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలైతే నో డౌట్ అండి, వాళ్ళకి ఇది కొత్త ఫన్. అంటే ఐస్ క్రీమ్లో డిఫరెంట్ టైప్స్ని ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు, ఇది కూడా పక్కా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. గ్రౌండ్ లో ఉన్న అమరావతి క్రాఫ్ట్ బజార్ లో మరొక స్పెషల్ స్టాల్ లోకి మిమ్మల్ని తీసుకొచ్చేసాను. ఈ స్టాల్ గురించి నేను చెప్పడం కంటే మీరు చూసేస్తే ఆ స్టాల్ ని నిర్వహించే వాళ్ళ మాటల్లోనే దాని స్పెషాలిటీ ఏంటో మీకు చెప్పించేస్తాను. సో మీరు చూడొచ్చు విజువల్స్ లో చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. సో మొత్తం అంటే ఒకలాంటి వుడ్ వర్క్, ఒక థీమ్ తో, దాని స్పెషాలిటీ ఏంటో, ఎక్కడి నుంచి స్టాల్ నిర్వాహకులు వచ్చారు వాళ్ళ మాటలోనే విందాం. సో హాయ్, హలో, आपका नाम क्या है? मोहम्मद मोहसिन. सो मोहसिन, आप कहाँ से आया? सहारनपुर, उत्तर प्रदेश. सो कितना साल से आपने एक क्राफ्ट बाजार में स्टॉल लगाए? 5-6 साल हो गए. सो पब्लिक का रिस्पांस कैसा होगा गुंटूर में? ठीक है सर, मैडम ठीक है. सो आपका स्टॉल का स्पेशलिटी क्या है? मैडम यहाँ की साफ सफाई, मतलब पूरा वो डेकोरेशन पूरा रहता है, वो अच्छा साफ सुथरा है, अच्छा है गुंटूर. ये वर्क का स्पेशलिटी है, मैं जो स्टॉल के दिखाते जो स्पेशलिटी दिख रहा है, क्योंकि ये स्टॉल का अंटे एक एक आइटम की अलग अलग रहते, ये वर्क का स्पेशलिटी क्या है? मैडम ये सहारनपुर का हैंडीक्राफ्ट रहता है, ये हैंड रूम रहता, मतलब पूरा हैंड कटिंग रहता, पूरा वो रहता है, ये पूरा हैंड से कटिंग रहता हैंडीक्राफ्ट. ठीक है, चूसरगा रीजनेबल रेट्स लो మొత్తం కూడా, అంటే మొత్తం చేతి పనితనంతోనే హ్యాండ్ వర్క్తోనే తయారు చేసిన క్రాఫ్ట్స్ ఇవన్నీ. సో రీజనబుల్ రేట్స్లో మీకు ఈ స్టాల్లో ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. గుంట గ్రౌండ్లో ఉన్న క్రాఫ్ట్ బజార్లో మరో స్పెషల్ స్టాల్, స్పెషల్ స్పెషల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే చూసారుగా మరిసిపోతున్నాయి కదా, ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన ఈ బ్యాంగిల్స్. సో బ్యాంగిల్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. సో ఒక పట్టణ ఎవరికి ఏమీ నచ్చవు. సో చాలా టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్తో ఒక స్టాల్ ఉంది. సో నేను వేసుకున్నాయి చూసారు కదా, మెరిసిపోతున్నాయి కదా. సో ఇలాంటివి చాలా వెరైటీస్ ఇప్పుడు ఇక్కడ ఈ బ్యాంగిల్ స్టాల్లో అందుబాటులో ఉన్నాయి. సో ఈ స్టాల్ ఎక్కడి నుంచి వచ్చారు, సో ఈ క్రాఫ్ట్ బజార్లో పెట్టారు, ఎలా ఉంది రెస్పాన్స్, వాళ్ళ మాటలోనే విందామా. సో హాయ్ అండి. ఎస్ మేడం,
మీ పేరేంటి? అహ్మద్ ఖాయం, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో హైదరాబాద్ నుంచి వచ్చారు. సో మీ స్టాల్ స్పెషాలిటీ చెప్పండి. గాజులు అనగానే ముఖ్యంగా లేడీస్ అందరికి చాలా ఇంట్రెస్టెడ్ ఉంటుంది, దట్ హైదరాబాద్ నుంచి అనగానే. సో చాలా స్పెషల్ బ్యాంగిల్స్కి వచ్చేసి మీరు ఎలాంటి ఏ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ని ఇక్కడ అందుబాటులో ఉంచారు? ప్రైస్ రేంజ్ ఎంత ఉంది? రీజనబుల్ రేట్ మేడం. క్రాఫ్ట్ బజార్ యు ఆర్ ఆఫర్డ్ సెల్లింగ్ హైదరాబాద్ ఇస్ దిస్ ట్రెడిషనల్ వర్క్ యువర్ బ్యాంగిల్స్ 100 rupees కంప్లీట్ సెట్ అన్బ్రేకబుల్ విత్ వాటర్ ప్రూఫ్ అదర్వైజ్ డిజైన్స్ చిల్డ్రన్స్ హుమెన్స్ యాజ్ ఇట్ ఇస్ అన్నిలో సేమ్ ప్రైజెస్ ఆఫర్ సెల్లింగ్ క్రాఫ్ట్ బజార్ ఆఫర్ సెల్లింగ్ 100 rupees చిల్డ్రన్స్ హుమెన్స్ అని ద డిఫరెంట్ ప్యాటర్న్ దిస్ వన్ గ్యారంటీ బ్యాంగిల్స్ వాటర్ కూడా యూస్ నో ప్రాబ్లమ్ 6 months రిప్లేస్మెంట్ వారంటీ 150 యూ హ్యావ్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ యూ ఆన్ ప్రైజెస్ మై షాప్ 500 సేల్ 6 months రిప్లేస్మెంట్ వారంటీ దిస్ వన్ యాజ్ ఇట్ ఇస్ బట్ డిజైన్ చిల్డ్రన్స్ 100 rupees బిఫోర్ పీస్ యు ఆర్ సేమ్ హుమెన్స్ 100 rupees క్రాఫ్ట్ బజార్ ఆఫర్ 100 rupees అదర్వైజ్ ఐటమ్ హైదరాబాద్ ట్రెడిషనల్ బ్యాంగిల్స్ 4 bangles 100 rupees 10 colors అవైలబుల్ అన్బ్రేకబుల్ దిస్ వన్ సేమ్ ఆఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూ దిస్ వన్ బొంబై 2 hands సార్ ఇది కూడా 150 rupees సేమ్ ప్రొసీజర్స్ ఫ్యాషన్ ఇస్టెడ్ బ్యాంగిల్స్ 12 colors అవైలబుల్ 100 rupees 12 bangles సేమ్ చిల్డ్రన్స్ కూడా అదే సేమ్ ప్రైజెస్ సేమ్ ఐటమ్స్ same varieties 100 rupees offer selling and even so benefit craft bazaar shop same as it is price as it is item 150 200 300 sale craft bazaar 100 rupees 150 anyone offer okay madam రైట్, థ్యాంక్ యూ అండి. చూసారుగా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్ వెరైటీస్లో ఇక్కడ బ్యాంగిల్ని రీజనబుల్ రేట్స్లో అందుబాటులో ఉంచామంటున్నారు నిర్వాహకులు. మరింకెందుకు ఆలస్యం? సో బయట దానికన్నా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇక్కడ డిఫరెంట్ బ్యాంగిల్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఒక్కసారి విజిట్ చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో ఇప్పటివరకు గాజులు కూడా చూపించేశాను కదా, మహిళలకు ఇష్టమైన మరో స్టాల్కి మిమ్మల్ని తీసుకొచ్చేసాను. సో ఇక్కడ మన వైపు మనకి వెనకమాలు కనిపిస్తున్నాయి కదా, సో చాలా రకాలుగా ఇక్కడ చాలా క్లాత్స్ అంటే సిల్క్ అలాగే కాటన్కి సంబంధించి చాలా వెరైటీస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో ఈ స్టాల్కి సంబంధించిన స్పెషాలిటీ ఏంటో వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. సో హాయ్ అండి, మీ పేరేంటి? ఆప్కా నామ్ క్యా హే? సిబ్గతుల్లా మేరా నామ్. సో కహాన్ సే ఆయే ఆప్నే? భాగల్పూర్ సే ఆయా హూం. సో భాగల్పూర్ సే గుంటూర్ మే ఆప్కా స్టాల్ రహే గుంటర్ గ్రౌండ్ మే, రెస్పాన్స్ కైసా హే? రెస్పాన్స్ ఠీక్ ఠాక్ హే. ఓకే, ఆప్కా స్టాల్ కా స్పెషాలిటీ హే క్యా క్యా క్లాత్స్ అవైలబుల్ హే? ఆప్కా డ్రెస్సెస్ కా జో డ్రెస్సెస్ హే వో ఉన్కో స్పెషాలిటీ క్యా హే? ఉస్మే వో హ్యాండ్లూమ్ ఐటమ్ హే ఆర్ వో సిల్క్ కా హే, హమ్ లోగ్ హాత్ సే ఉస్కో బున్ కర్కే లాతే హే, ఉస్కే బాద్ ఫిర్ సేల్ కర్తే హే. ठीक है, प्राइस रेंज कितना है आपका स्टॉल में? रेंज 12 से शुरू होता है, 15 तक जाता है, और साड़ी जो है 12 से शुरू होता है वो 9000 तक जाता है मैडम. ठीक है, చూసారు కదా ఇక్కడ కేవలం హ్యాండ్మేడ్ అంటే చేనేతకి సంబంధించి కేవలం మగ్గాల మీద నేసిన క్లాత్స్ అలాగే డ్రెస్సెస్ కి సంబంధించి ఈ మధ్య కాలంలో చాలా మంది సంబంధం లేకుండా ఫ్యాబ్రిక్ వైజ్ డిజైన్ చేయించుకుంటున్నారు, దానికి సంబంధించిన ఫ్యాబ్రిక్స్ కూడా ఇక్కడ విడిగా అవైలబుల్లో ఉన్నాయి. సో ఒకసారైనా ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ చేయొచ్చు. సో రీజనబుల్ రేట్స్తో ఈ స్టాల్ని ఇక్కడ మీకు అందుబాటులో ఉంచారు. సో మనం వచ్చేసాము, చాలా వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ చెప్పాను కదా, సో హైదరాబాద్ నుంచి ఒక స్పెషల్ స్టాల్ ఇక్కడ అమరావతి క్రాఫ్ట్ బజార్ గుంట గ్రౌండ్లో కొలువు తీర్చారు. సో ఇక్కడ వచ్చేసి చాలా వెరైటీ బ్యాంగిల్స్ ఉన్నాయి. సో అవేంటో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేస్తాం. ఫేమ్ ముఖ్యంగా చెప్పాలంటే అసలు హైదరాబాద్ అంటేనే జ్యువెలరీకి దట్టు బ్యాంగిల్స్కి చాలా ఫేమస్, దట్టు వెడ్డింగ్కి సంబంధించి చాలా రేంజెస్ అవైలబుల్ ఉంటాయి.
సో ఇక్కడ కూడా అందరికి రీజనబుల్ ప్రైజెస్ లో ఈ స్టాల్ ని కొలువు తీర్చారని చెప్పొచ్చు. మనం చూసుకోవచ్చు స్టోన్ వర్క్ కు సంబంధించి చాలా బ్యాంగిల్స్, అలాగే మెడకి సంబంధించి చాలా చైన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో బ్యాంగిల్స్ లో కూడా లేటెస్ట్ గా వచ్చిన చాలా రకాల బ్యాంగిల్స్ ని ఇక్కడ ఉంచారు. సో మొత్తంగా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఈ స్టాల్ లో మీకు బ్యాంగిల్స్ అవైలబుల్ ఉన్నాయి. దట్టు ఇంత హెవీ వర్క్ తో కనిపిస్తున్న ఈ బ్యాంగిల్స్ మీకు ప్రైస్ రేంజ్ వచ్చేసి 100 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 500 రేంజ్ వరకు కూడా ఇక్కడ బ్యాంగిల్స్ అవైలబుల్లో ఉన్నాయని చెప్తున్నారు ఈ స్టాల్ ని కొలువు తీర్చిన నిర్వాహకులు. సో నాకైతే చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉందండి. సో మనం ఏదైనా ఫంక్షన్స్కి వేసుకోవాలంటే ఖచ్చితంగా ఇలాంటి వాటిని మనం ప్రిఫర్ చేస్తాం. దానికి సంబంధించి అయితే ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ వెరైటీ బ్యాంగిల్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. హాయ్, అమరావతి క్రాఫ్ట్ బజార్ గుంట గ్రౌండ్ లో చాలా బాగా జరుగుతుంది కదా. ఇప్పటి వరకు చాలా స్టాల్స్ ని చూపించేశాను కదా, బ్యాంగిల్స్ కి సంబంధించి, చెప్పల్కి సంబంధించి చాలా స్టాల్స్ మీకు చూపించాను కదా. ఇప్పుడు మిమ్మల్ని స్పెషల్ గా ఒక స్టాల్ కి తీసుకొచ్చాను. ఇక్కడైతే నాకు హ్యూజ్ వెరైటీస్ లో ఇయర్ రింగ్స్ కనిపించేస్తున్నాయి. సో ప్రతి డ్రెస్ కి మ్యాచింగ్ గా మనకి ఇయర్ రింగ్స్ అయితే కంపల్సరీగా వాడేస్తుంటాం కదా, ఇక్కడైతే నాకు చాలా వెరైటీ కలెక్షన్ అయితే కనిపించినాయి ఈ స్టాల్లో. సో ఎన్ని రకాల ఇయర్ రింగ్స్ ఇక్కడ ఉన్నాయి, సో ఈ స్టాల్ స్పెషాలిటీ ఏంటో వాళ్ళ మాటలోనే తెలుసుకుందామా. ఆప్కా నామ్ క్యా హే, కహా సే ఆయా? రాజేష్. జీ రాజేష్, కహా సే ఆయా అప్నే? ఢిల్లీ, ఆనంద్ బిహార్. ఢిల్లీ. సో అప్నా కితనా సాల్ సే ఇధర్ స్టాక్ లగ్ రహే హై? గుంటూర్ సే. 10 ఇయర్స్. 10 ఇయర్స్ హే. సో గుంటూర్ వాళ్ళ కా రెస్పాన్స్ కైసా హే? ఆప్కా స్టాల్ కా స్పెషాలిటీ క్యా హే? గుంటూర్ కా రెస్పాన్స్ బహుత్ అచ్చా హే. ఇదర్ మేనే దేఖా కి జో వో అలగ్ అలగ్ ఇయర్ రింగ్స్ నంబర్ ఆఫ్ వెరైటీస్ హే. సో ఉన్కా స్పెషాలిటీ క్యా హే? ప్రైస్ రేంజ్ కితనా హే ఆప్కా స్టాల్ మే బోల్ దీజియే. 50 రూపీస్ సే స్టార్ట్ హోతా హే, 200 తక్ హే. హాత్ కా భీ బనా హువా హే, ఇస్మే హ్యాండ్ లూమ్ మే భీ హే. ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ సబ్ మిల్తా హే. ఇదర్ చైన్ భీ హే హమారే పాస్. ఠీక్ హే, థ్యాంక్ యూ. సో చూసారుగా, హ్యాండ్ మేడ్ తో పాటుగా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ కి సంబంధించి ఇయర్ రింగ్స్ ని ఇక్కడ అవైలబుల్ లో ఉంచారు. సో ప్రైస్ రేంజ్ వచ్చేసి 100 రూపీస్ నుంచి, అంటే ఇక్కడ మనం చూడొచ్చు చాలా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అనిపిస్తున్నాయి. ప్రైస్ రేంజ్ 100 కాడి నుంచి సో 350 వరకు కూడా ఉంటుంది అంటున్నారు. సో నాకైతే రీజనబుల్ గా అనిపించింది, ఒకసారి అయితే ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. ఎస్, గుంట గ్రౌండ్ లో ఉన్న అమరావతి క్రాఫ్ట్ బజార్ లో మనం ఉన్న ఒక స్టాల్ లో ఇప్పుడు నౌ ద ట్రెండ్ అని చెప్పొచ్చండి, పురాతన కాలంలోకి మళ్ళీ నేటి తరం వెళ్తున్న పరిస్థితి. ప్లాస్టిక్ ని వదిలేసి మట్టి పాత్రల్ని ఎంచుకునే పరిస్థితి ఉంది. సో ఈ మట్టి పాత్రలకి సంబంధించి ఇక్కడ ఒక స్టాల్ ఉంది. సో మట్టి పాత్రలు కొనాలి అనుకునే వాళ్ళు ఎక్కడ దొరుకుతాయి? సో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, ఏ రేంజ్ లో ఉన్నాయి, వీటన్నింటి గురించి ఈ స్టాల్ నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటండి? పకీరయ్య అమ్మ. ఓకే పకీరయ్య గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మదనపల్లి అమ్మ, చిత్తూరు జిల్లా నుంచి వస్తామ్మా. ఓకే, ఇప్పుడు మళ్ళీ మట్టి పాత్రల ట్రెండ్ కొనసాగుతుంది కదా, ఈ స్టాల్ లో ఏమేం మట్టి పాత్రలు, అంటే ఏ ఏ వంటకాలకి సరిపడే మట్టి పాత్రలను మీరు ఉంచారు? రైస్ వండుకోవచ్చమ్మా, చేపలు చేసుకోవచ్చు, మామూలుగా కర్రీ చేసుకోవచ్చు, పెరుగు తోడేసుకోవచ్చు. మంచి టేస్ట్ బాగుంటుంది అమ్మా అది. ఆ తింటే రెండు ఏ కెమికల్ అనే వస్తువు కాబట్టి మట్టి తింటే మంచిదని మంచిది ఒకవేళ చెప్పే సమస్య కూడా మనకు తెలిసిపోద్ది ఆల్రెడీ మట్టి. చాలా కాలం తర్వాత, అంటే ఎప్పుడు ఎండాకాలంలో కుండలకి మాత్రమే గిరాకీ ఉండేది, ఇప్పటి వరకు మళ్ళీ ఇలా మట్టి కుండల్లో కూరలు, ఇలా రైస్ వండుకు, ఇలా డిఫరెంట్ వెరైటీస్తో ప్రజలు ముందుకు రావడానికి మీ పనికి సంబంధించి మీరేం చెప్తారు? ఏం లేదమ్మా, అది తింటే మంచిదమ్మా. కెమికల్ ఏమైనా తయారు చేస్తారు కాబట్టి మట్టిలో ఏం కలపరమ్మా, ఓన్లీ మట్టిను తింటే ఆరోగ్యం బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ అండి. అయితే రేట్లు వచ్చేసరికి ఎలా ఉన్నాయి, అంటే ఇక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి, చాలా పాత్రలు కూడా ఉన్నాయి, వాటి రేట్లు ఎలా ఉన్నాయో చెప్పండి మాకు. మేము 200-300 అలా ఇస్తాము. వాటర్ బాటిల్ కాస్ట్ ఎంత? 150 రూపాయలు అమ్మా అది. వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చేసి 150. అలాగే ఇవి రైస్ వండుకునే ఈ బౌల్స్ కాస్ట్ ఎంత? 200 అమ్మా అది. సో చూసారుగా, విత్ రీజనబుల్ రేట్స్ లో ఇక్కడ మట్టి పాత్రలు అయితే ఈ అమరావతి క్రాఫ్ట్ బజార్ లో అందుబాటులో ఉన్నాయి. సో మీ అభిరుచికి అనుగుణంగా ఇక్కడ ఖచ్చితంగా ఎంచుకోవచ్చు. ఎస్, ఫుడ్ ఐటమ్స్ కి సంబంధించి ఇక్కడ ఒక స్టాల్ ఉంది. ఎక్కడి నుంచి వచ్చారో, ఏమేం వెరైటీస్ ఉన్నాయో వాళ్ళ మాటలోనే విందామా. రైట్ అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? కర్లపాలెం మండలం గణపవరం అమ్మ. గణపవరం నుంచి వచ్చారు. సో ఇక్కడ స్టాల్ మీరు ఎప్పటి నుంచి పెడుతున్నారు, ఇప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది మీకు? పర్వాలేదమ్మా, బాగానే ఉంది. 20 సంవత్సరాలు నేను మొదలు పెట్టి డోక్రా తరఫున, అన్నీ ఉంటాయి మన దగ్గర. పచ్చళ్ళు, రాగి మిచ్చరు, జొన్న మిచ్చరు, కొర్ర చక్రాలు, రాగి పిండి చక్రాలు, పచ్చళ్ళు, కారపళ్ళు,
ఖర్జూర, పూతరేకులు, మామిడి తాండ్ర అన్ని రకాలు పెడతాం మేడం. రైట్, చూసాం కదా క్రాఫ్ట్ బజార్లో ఇప్పటి వరకు చాలా స్టాల్స్ చూపించేశాను, కానీ ఇక్కడికి వచ్చి చాలా మంది తిరిగి తిరిగి అలసిపోతుంటారు కదా, వాళ్ళందరికి ఆకలిస్తుంది కదా. సో ఇక్కడ ఒక ఫుడ్ స్టాల్ దగ్గరికి మీకు వచ్చేసాను. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ స్పెషల్స్ అన్నిటితోటి ఇక్కడ ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేశారు ఈ అమరావతి క్రాఫ్ట్ బజార్లో. సో ఏమేం స్పెషల్ ఉంది? ప్రస్తుతం మనమున్నాం పావు బాజీ స్టాల్ దగ్గర. ఇప్పుడు నార్త్ ఇండియన్ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కదా, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి ఈ స్టాల్ ఏర్పాటు చేశారో వాళ్ళ మాటలోనే విందాం. సో ఆప్ కహాన్ సే ఆయా? మహారాష్ట్ర సే. మహారాష్ట్ర సే. కితనా సాల్ సే ఇదే స్టాల్ లగాయా ఆప్నే? మినిమం 5 ఇయర్స్. 5 ఇయర్స్ పావ్ బాజీ హై నా. సో ఆప్కా లోగ్ గుంటూర్ లోగ్ పసంద్ ఆతే? పసంద్ ఆతే బోల్ కే 5 ఇయర్స్ లగాతే హమ్. ఠీక్ హై. పబ్లిక్ కా రెస్పాన్స్ కైసా హోతా? అచ్చా ఠీక్ హై బోల్ కే బోల్ రహే. బహుత్ లోగ్ తో యహాన్ పర్ పావ్ బాజీ జా రహే, నూడుల్స్ జా రహే ఔర్ సమోసా జా రహా. ఠీక్ హై. చూసారు కదా అన్ని రకాల నార్త్ ఇండియన్కి సంబంధించి నూడిల్స్ కావచ్చు, పావ్ బాజీ కావచ్చు, ముంబై స్టైల్లో. అంటే ముంబై అంటేనే ఈ పావు బాజీకి సంబంధించి, నూడిల్స్కి సంబంధించి ఒక యునిక్ స్టైల్ ఉంటుంది. సో రెస్పాన్స్ బాగుంది కాబట్టి 5 సంవత్సరాల నుంచి ఈ గుంట గ్రౌండ్లో జరుగుతున్న ఈ క్రాఫ్ట్ బజార్లో స్టాల్ ఏర్పాటు చేశామని చెప్తున్నారు. హాయ్, నా చేతిలో ఉన్నది చూసారు కదా, ఏంటా ఇది అనుకుంటున్నారా? చాలామంది గిఫ్ట్ ఆర్టికల్స్కి సంబంధించి హ్యాండ్మేడ్లో వెతుకుతూ ఉంటారు కదా. సో ఈ అమరావతి క్రాఫ్ట్ బజార్లో ఇక్కడ ఒక నాకు వెరైటీ కనిపించిందండి ఈ స్టాల్లో. అసలు ఇదేంటి, ఏ మెటీరియల్తో దీన్ని తయారు చేశారు, దీని స్పెషాలిటీ ఏంటో వాళ్ళ మాటలను తెలుసుకుందామా. సో హాయ్ అండి, ఆప్ కహాన్ సే ఆయా? మే దిల్లీ డిస్ట్రిక్ట్ బులందషహర్ ఖుర్జా సే హూ. మేరా హాత్ మే వో జో హై నా, ఉన్కా క్యా హై, ఉన్కా స్పెషాలిటీ క్యా హై? యే క్రోకరీ కా హై, చీనీ మిట్టీ కా పింగాణి యా బోల్తే హై. और ये डिफ्यूज़र है, प्लस नाइट लैम्प भी है और डिफ्यूज़र. यहाँ ऊपर इसमें वाटर डाल देते हैं, वाटर डालने से बाउल हो जाता है हीट होने के बाद, तो उसमें लिक्विड परफ्यूम डालने के बाद में रूम फ्रेशनर बन जाता है. ठीक है, इनका प्राइस कितना है? ये 350-450 और बिग साइज ज़्यादातर प्राइस के अंदर होते हैं. సో చూసారుగా 350 రేంజ్ నుంచి దాని సైజుని బట్టి, దాని క్రాఫ్ట్ అంటే ఆ చేతి పనితనం ఉంటుంది కదా, డిజైన్ బట్టి కూడా ప్రైస్ మారిపోతూ ఉంటుంది అంటారు కదా. సో మీరెవరికైనా సరే ఒక వెరైటీ గిఫ్ట్ ఇవ్వాలి, అది ప్రకృతికి అనుకూలంగా, అంటే ఇది కేవలం మట్టితో చేసింది, అంటే ఒక పింగాణి టైప్ అని చెప్తున్నారు. సో ఈ పైన చూసినట్లయితే మనకు గుంటలా కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక వాటర్ బౌల్ పెట్టేస్తే ఈ హీట్ కంట్రోల్ అవుతుంది అంటున్నారు. అలాగే రూమ్ ఫ్రెషనర్ పెట్టుకుంటే రూమ్ ఫ్రెషనర్గా కూడా పనికి వస్తుందని చెప్తున్నారు. సో ఒక ఎవరికైనా ఒక గిఫ్ట్లా ప్రజెంట్ చేయాలంటే నేను సజెస్ట్ చేస్తాను, ఇది ది బెస్ట్ ఒక క్రాఫ్ట్ లాగా అయితే ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ప్రయత్నించవచ్చు. రైట్, గుంట గ్రౌండ్లో ఉన్న అమరావతి క్రాఫ్ట్ బజార్లో మనం వచ్చేసాం స్మోకీ వరల్డ్ కండి, వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ స్టాల్ అని చెప్పొచ్చు స్మోకీ వరల్డ్. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఇంట్రెస్ట్ చూపించేది స్మోకీ వరల్డ్. సో ఇక్కడ కొంతమంది ఈ స్మోకీ ఆ బిస్కెట్స్ని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ మాటలోనే విందాం. ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు. సో క్రాఫ్ట్ బజార్ చూసారా? మొత్తం చూసాను. ఎలా ఉంది? సూపర్. సో స్మోకీ వరల్డ్ ఈ స్టాల్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఎంజాయ్ చేశారా? ఓకే. మీ పేరండి? ఆంజనేయులు. సో ఆంజనేయులు గారు ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు. ఓకే, క్రాఫ్ట్ బజార్ మొత్తం చూసారా? చూసాను. సో ఎలా ఉంది, యూజ్ఫుల్ గా ఉందా, రేట్స్ ఎలా ఉన్నాయి? రేట్స్ అనేది రీజనబుల్ గా ఉన్నాయి, కానీ వండర్ఫుల్. సో క్రాఫ్ట్ బజార్ అనేది విజిట్ చేయొచ్చు అంటారు? చేయొచ్చు. సో స్మోకీ వరల్డ్ ఎలా అనిపించింది? బాగుంది, చాలా కూల్ గా ఉంది. రైట్, చూసారు కదా పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ స్మోకీ వరల్డ్ ని. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
రైట్ ఇప్పటి వరకు చూసాం కదా గుంటూరు గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన అమరావతి క్రాఫ్ట్ బజార్ లో ఎన్నెన్నో స్టాల్స్ మీకు నచ్చే విధంగా కొలువు తీరాయి కదా. సో ఇన్ని స్టాల్స్ మీ అభిరుచికి అనుగుణంగా ఏర్పాటు చేయాలంటే దాని వెనుక చాలా కష్టాన్ని దాగి ఉంటుందండి. ఎందుకంటే అభిరుచికి అంటే ప్రజలు ఏమైతే ఇష్టపడతారో వాటన్నింటినీ ఒక్క చోటికి చేర్చడం అంటే నాట్ ఎన్ ఈజీ. సో ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం వెనుక ఆ నిర్వాహకుల కష్టం ఎంతుందనేది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. సో నమస్తే అండి. ప్రధానంగా ఈ గుంటూరు గ్రౌండ్లో ఈ అమరావతి క్రాఫ్ట్ బజార్ ఏర్పాటు చేయడం వెనుక నిర్వాహకుల కృషి ఎలాంటిది, ఎందుకు అంటే ఇక్కడ మేము చాలా స్టాల్స్ చూసాం, ప్రతి ఒక్కటి కూడా ఇది చూసి ఇది చూడొద్దు అనడానికి లేకుండా ఉంది, దాని గురించి ఏం చెప్తారు? నా సెంటర్ గుంటూరు గ్రౌండ్లో జరుగుతున్నటువంటి అమరావతి క్రాఫ్ట్ బజార్, అమరావతి హ్యాండిక్రాఫ్ట్ హ్యాండ్లూమ్ క్రాఫ్ట్ బజార్ మేము ప్రారంభించాము 14 నుంచి 8 వరకు. సో మొత్తం మీద అంటే ఎన్ని స్టాల్స్ పెట్టారు ఇక్కడ? ఇక్కడ వచ్చేసేసి 170 స్టాల్స్. బాగల్పూరి శారీస్, చందేరి శారీస్, కాశ్మీరీ శారీస్, సారంపూర్ ఐటమ్స్, అలాగే వివిధ రకాలైనటువంటి ఖాదీ షర్ట్స్, ఖాదీ నైటీస్, లక్నో చికెన్, ఇంకా సారంపూర్ ఐటమ్స్, ఇంకా ఆల్ వెరైటీస్తో కూడినటువంటి బ్యాంగిల్స్, లెదర్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, ఇంకా చాలా వెరైటీగా కూడినటువంటి మ్యాజిక్ టాయ్స్. ఇక్కడ మేము చూస్తే అంటే ఎలాగైతే మామూలుగా జూట్ బ్యాగ్స్ అంటున్నారు, మన సంస్కృతికి ఎట్లా పెద్దపీట వేశారు. నార్త్ ఐటమ్స్కి సంబంధించి ఎక్కువగా ఉత్తరప్రదేశ్ ఒక రేర్ సిల్క్ ఐటమ్స్ చూసాం ఇక్కడ చాలా స్టాల్స్లో రేర్ ఐటమ్స్ కనిపించినాయి. సో ఇలా డిఫరెంట్ స్టాల్స్ తీసుకురావడానికి ఎందుకు ట్రై చేశారు, అంటే గుంటూరు ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఎందుకు ఇలాంటి స్టాల్స్ తీసుకురావాలనుకున్నారు? మా సార్ చాలా కష్టపడుతూ ఉంటారు. అలాగే ప్రవేశం ఉచితం, ఉదయం 11 నుంచి రాత్రి 9:30 వరకు. సో మొత్తం మీద ఈ ఇంత వెరైటీగా అంటే ఒక యునిక్ స్టైల్తో ఇక్కడ ఏర్పాటు చేశారు కదా, ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది, ఏం చెప్తున్నారు మీకు? ప్రజలు బాగా మమ్మల్ని ఆదరిస్తున్నారు, ఇంకనూ ఆదరించాలని, మీరు మా ఈ క్రాఫ్ట్ బజార్ని ప్రోత్సహించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా ప్రతి ఒక్కటి కూడా చాలా కేర్ తీసుకొని చాలా యునిక్నెస్తో, చెప్పాను కదా ఇందాకే ఇది ఉంది ఇది లేదు అనడానికి లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడే రీతిలో ఇక్కడ ఎంతో ఇష్టంతో ఈ నిర్వాహకులు ఇక్కడ స్టాల్స్ని కొలువు తీర్చారు. సో మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. చూసాం కదా ఇప్పటి వరకు నేను చెప్పినట్లు ఈ క్రాఫ్ట్ బజార్లో గుంటూరు గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఈ అమరావతి క్రాఫ్ట్ బజార్లో చాలా రకాల స్టాల్స్ ఉన్నాయి కదా. సో ఇంటికి సంబంధించిన వస్తువులతో పాటు మహిళలకి సంబంధించిన బ్యాంగిల్స్ కావచ్చు, అలాగే డ్రెస్సెస్ కావచ్చు. సో ప్రతి ఒక్కళ్ళకి అలాగే జెంట్స్కి కూడా ఉపయోగపడే విధంగా ఇక్కడ చాలా స్టాల్స్ కొలువు తీర్చారు కదా. అలాగే ఇంటికి డిజైనర్ వేర్కి సంబంధించి కూడా చాలా స్టాల్స్ని మీకు పరిచయం చేసేసాం కదా. సో మొత్తంగా ఏర్పాటు చేసిన వాళ్ళతో పాటు వచ్చే వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై ఫీల్ అవుతున్నారు. సో చూసిన మీరు కూడా ఎప్పుడెప్పుడు విజిట్ చేద్దాము అనుకుంటున్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం అండి, ఒక్కసారి విచ్చేయండి అమరావతి క్రాఫ్ట్ బజార్కి, ఖచ్చితంగా మీరు కూడా సాటిస్ఫై ఫీల్ అవుతారు. చూసారుగా ఇప్పుడు మనస్సు నిండా ఆనందాన్ని ఆస్వాదించారు కదా, మరి మీరు క్రాఫ్ట్ బజార్కు వెళ్తున్నారు కదా.